సార్ ఇప్పుడు ఒక మోర్ ఉంది సార్, మోర్ ఇప్పుడు మేము సెక్రటరీ కాస్తాం సమస్యను పక్కేటి ఇదే కార్యక్రమం అంటే సార్ అది కూడా ఒక విలేజ్ సమస్యనే కదా సార్. సార్ ఇంకుడు కొంత కట్టుకున్నాడు సార్, ఇంకుడు కొంత ప్రతి ఒక్కరితో కట్టించే వీలైనంత కట్టిస్తాను సార్. కాకపోతే వర్షం నీళ్ళని హైట్ వెళ్తారు సార్, మా ఇంత నేను కట్టుకున్నా మా ఇంటి నుంచి బయటకు వెళ్ళా మాడ కట్టు నేను ఒక 100 కట్టిస్తాను సార్. బిల్లు అచ్చా రాకుండా డబ్బు దొరికి కట్టిస్తాను. మరి బయటకు వెళ్ళిన ఏం సార్, పొలం నుంచి పైన నుంచి లో తట్టు ప్రాంతానికి కష్టంగా వాటర్ వస్తాయి, ఆ వాటర్ ఎట్లా వెళ్తారు సార్? దానికి మీకు ప్రభుత్వం నుంచి ఏ ఆదేశం వచ్చినా ఆ ఆదేశానికి సంబంధించి మీ గ్రామంలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేద్దాం అనే దానికి సలహాలు సూచనలు ఇవ్వండి, అవి ఖచ్చితంగా స్వీకరిస్తాం. మీకు ఏం అర్థం కాకపోయినా కూడా మరి ఎట్లా చేద్దామని అడిగినా కానీ దానికి సమాధానం ఉంది. ఇప్పుడు వారు ఎప్పటిసారి ఒక ప్రశ్న వేశారు, మా గ్రామంలో నీళ్లు బయటకు వెళ్ళదంటే ఇంకొక గుంతలు చేపిస్తాం సార్, ఇంటకెళ్ళి బయటకు రాకుండా చేస్తాం, వరద వచ్చింది, వరద వస్తే ఎట్లా అన్నారు? వరద వస్తే అక్కడ డ్రైనేజ్ కట్టడానికి మనకి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు లేవు కాబట్టి కచ్చాటే నీళ్ళు తీసుకుని తీసి నీళ్లు బయటకు వెళ్ళే మార్గం చేసుకోవచ్చు. డ్రైన్లీ అంటే మటుకు మీరు కంపల్సరీ కావాలని అనుకుంటే మీ దగ్గర ఉన్న బడ్జెట్ అవైలబిలిటీ బట్టి మీరు గ్రామ పంచాయతీలో నిర్ణయం తీసుకోవచ్చు. లేదు కంపల్సరీ అంటే దానికి జస్టిఫికేషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీ ఆదాయ వనరులను బట్టి మీరు డ్రైన్ కట్టుకోవచ్చు. ఒక 4-5 ఇళ్ళల్లో వారు పొలం పనులకి లేరు, వర్షపు నీళ్లకు మన తప్పిదం మనది అని అంటే ఇప్పుడు దాన్ని చేయడం మరి. ఇప్పుడు 4-5 ఇళ్ళల్లో బియ్యం కూడా దర్శపడతా అంటే మన వాటి సార్, ఇప్పుడు సమస్య ఇప్పుడు డ్రైనేజ్ అనేది నీటికి వెళ్ళిపోతే ఇంకుడు కొంత కట్టినాయని సార్, ఇప్పుడు పైన ఉన్న వాటర్ మొత్తం ఎంత బియ్యం కాడికి వెళ్ళి దర్శ పరిస్థితి మా గ్రామంలో సార్. మంగళ ఒక ఏరియా ఉంది పాపం వాళ్ళ ఇల్లు మనమే కట్టినప్పుడు కరెంట్ కట్టకపోతే అటువంటి ప్రాబ్లం చాలా గ్రామాలలో ఉండే డ్రైన్ గిట్లు ఉండాలి, అది గిట్లు ఉంది మధ్యలో నీళ్ళు అవుతుంది. ఇది చాలా ఫీల్డ్ విజిట్లో మేము చూసాం ప్రాబ్లం ఉంది, ఉన్న చోట వీలైనంత వరకు నీళ్లు డ్రైన్లోకి రాకుండానే ప్లాన్ చేయండి. దానికోసం ఏమనుకుంటాం మీరే సలహా ఇచ్చారు, ప్రతి ఇంటిలో మ్యాజిక్ సోపులు కనుక మనం కట్టుకున్నట్టయితే నీళ్లు బయటికి రావాలి. ఒకవేళ వర్షాకాలంలో నీళ్ళు వచ్చినా కానీ అది వెళ్ళకపోతే నీళ్ళు ఆగితే అందులో వాటర్ బాల్స్ వేసి ఐర్ బాల్స్ వేసి దోమలు వృద్ధి చేయకుండా చేయొచ్చు. అదొకటి సరే, నేను నన్ను ఫస్ట్ ఐటమ్ వారిగా ఫినిష్ చేయమంటే తర్వాత మీ ప్రశ్నలకు నేను సమాధానం. ఓకే, సో శానిటేషన్ పరంగా చూసినప్పుడు ఖచ్చితంగా నేను ఇక్కడ ఆదేశం ఇవ్వడానికి రాలేదు. ఏం చేస్తే మన గ్రామాలు బాగుంటాయని అందరం మనం మాట్లాడుకొని ఒక కాంక్రీట్ ఐడియాతో ఒక విజన్తో ఒక మంచి ఆలోచనతో మనం గ్రామాలకు వెళ్తే పని అయితే తప్ప ఇక్కడ ఇచ్చిన మేము లేదా చేయమన్నారు మేము ఏదో చేస్తాం టైంకి ఏదో చేస్తాం అన్నట్టు యాటిట్యూడ్ కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఒక సొల్యూషన్తో పోండి. ఇక్కడ నేను డ్రైన్ పక్క ఇంట్లో ఉన్న గడ్డి ఉన్నదానికి ఏం చేద్దామనే దానికి చెప్పాను, రోడ్లు క్లీన్గా ఉండడం కోసం ఏం చేద్దామనేది కూడా నేను చెప్పాను. ఖచ్చితంగా ప్రజల భాగస్వామ్యం లేని గ్రామ పంచాయతీలలో మీరు గ్రామ సర్పంచ్గా మీ గ్రామాన్ని 100% పరిశుభ్రంగా ఉంచలేరు. డెఫినెట్ అంటే మీరు కమిటీని ఏర్పాటు చేశాను, కమిటీని ఇన్వాల్వ్ చేయండి రోడ్లు ఒకటి, అట్లాగే డ్రైన్లు. డ్రైన్ల దగ్గరకు వచ్చినప్పుడు కూడా మన గ్రామాలలో ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుందో నేను చెప్తున్నా, ఏం చేయాలో చెప్తున్నా, మీ సలహాలు కూడా అడుగుతున్నా. దయచేసి గమనించండి, ప్రతి ఇంట్లో మన వాళ్ళు ఊడుస్తారు, రాగి ఉడిచి ఎక్కడేస్తారు, మోరి ఉంటే ఇట్లా అంటారు, అప్పులు అన్నం బెంకులు పొడిపుడు బెంకులు కవర్లు ఎక్కడేస్తారు. ప్రాక్టికల్గా మోరి అనేది మనది కాదు కాబట్టి అందులో వేద్దాం, ఇది జరుగుతుంది. జరుగుతలేదని వాళ్ళు అంటే చెప్పండి, జరుగుతలేదా అది వేయద్దు అంటే ఎవరికి చెప్పాలి, ఎవరు వేయకూడదు, ఎక్కడ వేయాలి అని అడుగుతాం మనం. రైట్, ఒకవేళ ఇవ్వకపోతే మీరు కొనుగోలు చేసి తల్లి చెత్త పొడి చెత్త బుట్టలు ఇవ్వండి. రైట్, ఒకటి. రెండవది, తల్లి చెత్త పొడి చెత్త బుట్టలు ఉన్నా మా ఇంట్లో బాగుంది, రిక్షాలు వస్తాయి మరి ఎట్లా అనే ప్రశ్న వస్తే ఒకటవది ఏంటి, మన వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వాలి. మీరు 4 కూడళ్ళ దీంట్లో పెడతారా, లేకపోతే ప్లాస్టిక్ బిన్స్ పెడతారా, లేదంటే వాళ్ళ ఆవరణలో ఉన్న పెంటలు పెంటకుప్పలలో వేస్తారా, పెంటలు మన ఇంటి దగ్గర వేస్తారా. అందుకనే ఇంటి వెనక ఏమైనా ఉంటే గుంతలాగా ఉంటే కంపోస్ట్ పిట్లు కూడా మనం ఈ చేసులో ఇస్తున్నాం. కంపోస్ట్ పిట్ 3,000 రూపాయలు కనుక
ప్రతి ఇంటికి కంపోస్ట్ పిట్ ఇస్తాం. జాగ ఉన్నట్టయితే పిట్ ఈజీ లేబర్స్ ఎంత కొడతారు అందులో వేసుకోండి. పెంట పెంట చేసుకోవచ్చు. లేదు నిండిన వాళ్ళ బిల్లు నిండినా మనం రాకపోతే అక్కడ వేయమని అక్కడ నుంచి మన వాళ్ళు డే టు డే క్లీన్ చేసుకో. తారీఖు నాడు వీళ్ళు గ్రామ సంఘాలు అని చెప్పి ఒకటి పెట్టుకొని కూర్చున్నాం. ఇదే మీటింగు ఇదే గ్రామ సభలల్లా మళ్ళీ సీసీలు ఉన్నారు సీఎలు ఉన్నారు అక్కడ కూడా ఇట్లాంటి క్లాసెస్ పెట్టడానికి ఫస్ట్ లేడీస్ని ఇన్వాల్వ్ చేయండి. దీంట్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసిన దానికంటే ఎక్కువ వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. సమస్యనే అక్కడి నుంచి వస్తుంది. మీ ప్రశ్న చేద్దాం. మీరు ఏది చేసినా మీరు గ్రామాల అభివృద్ధి కోసం చేస్తున్నారు కాబట్టి మేము ఏది మీ వెనకే ఉంటాం. అవేర్నెస్ వాళ్ళకి కావాలి, డెఫినెట్ కావాలి. ఏమా మనం అట్లా ఎట్లా శానిటేషన్ మీద ఎజెండా పాయింట్ పెట్టుకొని చేస్తున్నాం. మేము చర్చిస్తున్నాం, మేము చర్చిస్తున్నామా లేదా అనేది మీరు కూడా ఇన్వైట్ చేయండి. అందులో వన్ మెంబర్ ఇస్ వివో లీడర్. ఎస్, అంటే ప్రతి దాంట్లో వివో ఇన్వాల్వ్ అవుతుంది. ఎజెండాలు కూడా మేము పెడుతున్నాం సార్. ఏమనుకుంటున్నారంటే పెడతారా, వివో మీటింగ్లు పెడతారా, మైక్ అనౌన్స్ చేస్తారా, డబ్బు చాటింపు చేస్తారా, డోర్ టు డోర్ క్యాంపసింగ్ చేస్తారా, ఇంకా ఏదైనా కొత్త టెక్నిక్ ఉంటే మొత్తం గ్రూప్ తయారు చేసి వాట్సాప్లో పెట్టాలి. ఇది కాకుండా ఇంకేదైనా కొత్త ఉన్నా ప్లాన్ చేయండి. బట్ అందరికీ ఇన్ఫర్మేషన్ పోవాలి, అవగాహన రావాలి, వాళ్ళు చెత్త బయట వేయకుండా ఉండాలి. దానికి మార్గాలను అన్వేషించాలి. ఓకే, చెత్త కాకుండా తర్వాత వాటర్ను కూడా రోడ్ల మీద పంపిస్తే దానికి కూడా జరిమానా వేసే అధికారం. రోడ్డు కట్టగా ఏమైనా మట్టి పోయడం కానీ కానీ ఏదైనా చేయడం కానీ చేసినట్లయితే దాని మీద కూడా మీకు జరిమానా విధించే అధికారం. ఇవన్నీ వాళ్ళకి ఏ విధంగా తెలియజెప్తారు అనేది మీ ఛాయిస్. ఓకే, ఇంట్లోకి వెళ్ళి మనకి చెత్త రాలేదు, వాటర్ రాలేదు, ఎవరింటి ముందర వాళ్ళు నీళ్ళు ఉంచుకున్నారు, రోడ్లు శుభ్రంగా కనిపిస్తా లేదా, మొహం కడుపుకున్నట్టు కనిపిస్తా లేదా, విజువలైజ్ ఊహించుకోండి. ఊహించుకోవడానికైతే పైసలు ఖర్చు లేదు, ఉన్నాయా? ఊహించుకోండి, చేయొచ్చు అంటే ఊహించుకోవచ్చు కదా. ఊహించుకోండి ఎట్లా కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది కదా. అట్లా చేయడానికి ప్రయత్నం చేయండి. రోడ్లు క్లీన్ అయిపోయాయి, ఇక రోడ్లు ఏంబడి పిచ్చి మొక్కలు అనేది మనం మాట్లాడుకున్నాం, అది క్లియర్ చేద్దాం. అదే రోడ్లు ఏంబడి మనం చూసినప్పుడు ఇల్లు కూల్ పోయినా కావచ్చు, ఖాళీ ప్లేసులు కావచ్చు. ఖాళీ ప్లేసులు ఉన్నాయా? ఉన్నాయి. ఖాళీ ప్లేసులో ఏముంది? అది ఒక డబ్బు యాడ్ అయిపోయింది. పక్కన రోడ్డు తీసుకొచ్చి ఆడే చెత్త మొత్తం వాటిని మీరు ఆ సైట్ ఓనర్ చెప్పి క్లీన్ చేపిస్తారా? మీరే చేస్తారా? దయచేసి మాంతం క్లీన్ చేపిస్తారా? మీరు క్లీన్ చేస్తారా? ఎట్లా చేస్తారు? మీరు ప్రణాళిక తయారు చేసుకోవాలి. దాన్ని నేను చెప్పడానికి ఏం లేదు, రెండే మార్గాలు అయితే ఇంక్లూడ్ చేయాలా లేకపోతే మనం చేయాలి. ఒక కాంట్రాక్టర్ లేదు ఉన్నదా? ఉంటే చెప్పండి, లేదా చెప్పండి. లేదు, ఈ రెండు మార్గాలు ప్రభుత్వం నిధులు ఇస్తారా లేకపోతే ఎవరు చేసినా ప్రభుత్వం నిధులతోనే చేస్తారు. ఎవరు చేసినా డోర్ ఎక్కువ ఉన్నారు సార్, సమాధానం చేయమంటేనే పై మంది రావడం లేదు. డోర్ ఎక్కడ సార్? మీరు ఒకటి మీకున్న ప్రతి పైసా